బాయ్స్ అన్నా లేడీస్ హాస్టల్ అన్నా లేడీస్ కి రిలేటెడ్ ఏ మ్యాటర్ అయినా మనకి గుర్తొచ్చేది ఒకే ఒక పేరు సుధీర్. ఇలాంటి లేడీస్ హాస్టల్ కి రిలేటెడ్ స్కిట్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు సుడి గారి సుధీర్ అలాంగ్ విత్ సీన్స్. లెట్స్ వెల్కమ్ దెం. నీ మధ్య బొత్తుగా అమ్మాయి ఆరు అబ్బాయిలు తెలియట్లేదు నీకు. రామప్రసాద్ మన ఫ్రెండ్స్. ఏంటి ఏమైంది నీకు? ఏంటి ఎలా మారిపోయారు అందరూ? నువ్వు ఫోన్ చేసి ఏదో మాట్లాడలో. సరే అర్జెంట్ కూర్చోండి చెప్పాలి. చెయ్యండి రా చెప్పని చెప్పు. పక్క హాస్టల్ ఒక అమ్మాయి నన్ను రోజు రాయితో కొడుతుంటా. నేనంటే వాళ్ళు చెప్పుతో కొట్టాలి రాళ్ళతో కాదు. నేను ఒక విషయం అడుగుతాను సీరియస్ గా చెప్పాలి. సరే అమ్మాయిలు ఎందుకు నన్ను అంటే పడి చెప్పాలి. మన సీనియర్ జోకులు అనుకున్నా తెలుసా? చెప్పు నెక్స్ట్ జోక్ చెప్పు. అరే నేను అందంగా ఉండనా? అరే హలో సీను, సుధీర్గా టైమింగ్ లో పంచి పంచేస్తున్నాడు రాడు మాట్లాడుకో. సీను హలో. ఏంట్రా నేను అందంగా ఉన్నా? హలో హలో. అరే నేను అందంగా ఉంటాను ఉండనా? హలో. నువ్వు భలే ఇంప్రూవ్ అయ్యారా, కామెడీ బాగా చేస్తున్నాయి. చెప్తానే వెళ్ళారా మీరు ఫ్రెండ్స్ అంటే. అరే నాకు చిన్న డౌట్ ఉందిరా. చెప్పరా. అమ్మాయిలు జనరల్ ఎలాంటి అబ్బాయిలు పడతారా? ఏ అలాంటి అమ్మాయి అయినా అందమైన అబ్బాయి అయినా ఓ ఎదవకి ఓ పోరం బొక్కే పడతారా? బా మరి అమ్మాయి నాకు పడతాదంటావా? నీకెంత కురా, మన బ్యాచ్ ఉండవో పెద్దదో కదా. సరే నా లొకేషన్ వదిలే. నీ లో మ్యాటర్ ఎంతవరకు వచ్చింది? నాదేం పెళ్లి వరకు వచ్చింది. పెళ్ళి? కంగ్రాట్స్ రా. ఎప్పుడు పెళ్లి? ఎల్లుండే. ఎల్లుండి పెళ్లి పెట్టుకుని ఇక్కడ రావడం ఏంట్రా? నాక దానికి పెళ్లి. నీ పెళ్ళి అయితే మరి నువ్వేం చేస్తున్నావు? వాళ్ళ ఇంట్లో అడగలేదా? అడిగాను ఒప్పుకోలేదు. ఏమడిగా? లక్ష రూపాయలు అడిగాను. నీకు పెళ్లి అవడం ఎక్కువ మళ్ళీ కట్టం కూడా అడుగుతావా? కట్టం కాదు, మీ అమ్మాయి నేను ప్రేమించుకున్నా, ఫోటోలు వీడియోలు నా దగ్గర ఉన్నాయి, లక్ష రూపాయలు ఇచ్చేస్తాను. ప్రేమించిన అమ్మాయి ఇంటికి వెళ్ళి బ్లాక్మెయిల్ చేస్తారా? మా నీతో తిరిగి ఏదైనా తెరవుతాను, నీలో తెరవుతాను. లేకపోతే నమ్మట్లేదు కదా. ఇప్పుడే ఉండు, ఆ అమ్మాయి కరెక్ట్ ఇదే టైంకి రాయేస్తుంది. చూడు ఏం చేస్తుంది చూడు. సుధీర్ ఐ లవ్ యూ. ఈ అమ్మాయి కూడా మంచి కామెడీ టైమింగ్ ఉందిరా. అమ్మాయితో మాట్లాడుస్తాను ఓకేనా? నువ్వు మాట్లాడతావా? అరే ప్లీజ్ నా గురించి కొంచెం మంచి చెప్పరా. సుధీర్ నీ ఫ్రెండ్ రా నేను. ఓకే ఓకే ఓకేనా? నువ్వు కూర్చో, నేను మాట్లాడుస్తా. హాయ్, ఎక్స్క్యూజ్ మీ. హాయ్. ఇప్పుడు రాయేసింది మీరేనా? సుధీర్ ఉన్నాడా? ఉన్నాడు. ఒకసారి సుధీర్ని రమ్మని. సుధీర్ మంచోడు కాదు, ఆడు కళ్ళు బాగు, ఆడు దిగ్గు, అబ్బాయిలు పిచ్చాడు, ఆడు మంచోడు కాదు. మేము మంచోండి. సుధీర్ సుధీర్ నేను ఉన్నా కదా. సుధీర్ సుధీర్ అంటే నువ్వెందుకురా నాకు? ఇంకోటి నువ్వెందుకురా నాకు? నాకు సుధీర్ కావాలని చెప్తుంటే. ఏంట్రా ఏమైంది? ఏంట్రా అమ్మాయి తిడుతుంది నిన్ను? ఎంత తిట్టడేంట్రా? చాలా హట్టయ్యా. మరి నువ్వేంటి ఏదో ప్లీజ్ ప్లీజ్ అంటున్నావు? అదే నేను తిట్టొద్దు అంటున్నాను ప్లీజ్ ప్లీజ్ అని. మీ ఫ్రెండ్ పెద్ద ఎదవా, నువ్వు పోరం పోకని అంటున్నాడు, నన్ను గెలుకుతున్నాడు. సూపర్ టైమింగ్. ఏం చేస్తారు ఇప్పుడు వెళ్ళి అక్కడ? అమ్మాయి బాగుంది కదని చెప్పేసి సిగ్గు లేదురా ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కొక్కడానికి. అసలు మనిషి అయినా ఎలా కొక్కుతారు నా గర్ల్ ఫ్రెండ్ ని? నోర్మి టెన్త్ లో గర్ల్ ఫ్రెండ్ నువ్వే కోకో, ఇంటర్ లో గర్ల్ ఫ్రెండ్ నువ్వే కోకో, డిగ్రీ లో నువ్వే కోకో. ఇంత మంది గోగ్రామ్ లేదు కానీ ఒకడు కోకుతో వచ్చేసింది నీకు. నీకంటే పెళ్లి అయిపోయింది నాకు అవ్వలేదు కాబట్టి ఏదో కోకుతావా? అమ్మ నేను గోగడం గోగడం ఎప్పుడైనా. నోర్మి రా అమ్మాయి సెట్ చేస్తాను చెప్పండి. నువ్వు నువ్వు పక్కన నీళ్ళు మాట్లాడతాను. హాయ్ సుధీర్, బాగున్నావా? ఎప్పటి నుంచి వెయిట్ చేస్తుంది తెలుసా నీకోసం? ఎన్నాళ్ళైంది నిన్ను చూసి. బయటికి వెళ్దామా? అమ్మో ఎప్పుడా, మా వార్డ్ నెంబర్ అసలే మంచిది కాదు. మరి ఎలా ఎప్పుడు కలవాలి? నైట్ 12 గంటలకు మా వార్డ్ నెంబర్ పడుకున్నప్పుడు అప్పుడు వస్తాను. సరేనా? ఓకే ఓకే. సరే ఓకే, బాయ్. ఏమైందా అమ్మాయి నైట్ కలుస్తాందిరా? నువ్వు కలిసేది 12 గంటలు కదా నైట్ అమ్మాయిల్ని. ఎందుకు రా పరుగు చేస్తున్నావు? వాళ్ళ వాటర్ వస్తుంది అనుకుంటా.
నాందాయి హాస్టల్కి వార్డెన్ దాయిరుకం. నా పేరు నాయకి. నిన్న నా హాస్టల్లో మగ వాసన వచ్చినా మగ గాలి వచ్చినా సంపి పూడ్చి పెడతాను. ఈ మధ్య తెలిసినది మా కుట్టిలు కొంతమంది పక్కింటి కుట్టిలకి రాలిస్తున్నారని. నాకు తెలియమా మిమ్మల్ని కుట్టి పూడ్చదా, మామూలుగా ఉండదు, అర్థమైనదా? అనుకుంటారేంటి మేడం? ఇది మగదమ్మ కుడతా ఉంది నీకు. అదేలా తెలుసు? నుంచి టాయిలెట్ పోస్తా ఉండదు కాదు. రాదా రాదా రాదా, నువ్వు నాతో రాకపోతే నేను విషంతో చచ్చిపోతా. ఏంటి ఏమైనా ఇది దా డూప్లికేట్ ఒరిజినల్ పుండే. ఇక్కడ ఇక్కడ లేడీస్ హాస్టల్ నీ అన్నాడు పని. ఇంకా సత్య పరచండి, మనం ఎలాగైనా సరే ఆ హాస్టల్ 12 గంటలకు కలవాలంటే దాని బ్యాక్ డోర్ ఫ్రంట్ డోర్ దానికి ఎట్టించి దారులు ఏంటనే తెలుసుకోవాలరా. ఓ పని చేద్దాం, ఈసారి విషయం మనం బట్టికెళ్దాం, మళ్ళీ టేస్ట్ చూస్తా తాగి చచ్చిపోతుంది. అది ఒకళ్ళు నిజం తెలిస్తే మనకు తాగిచ్చేస్తా సచ్చిపోతాం దరిద్రుడ. అది వద్దు, పిచ్చి పిచ్చి ఏడు లేకుండా ఎలా తెలుసుకోవాలి చెప్పు. ఓ పంచే, నువ్వు నా చెల్లి, నేను అన్నయ్య, వెళ్ళి వార్డెన్ దగ్గరికి వెళ్ళి కలుద్దాం. కలుగుతావా? సారీ తెచ్చుకో. అరే డౌట్ రాదుగా. నాకే డౌట్ రావట్లేదు. ఎవరు నువ్వు? సరిపద. నమస్తే మేడం. పోరా పడా పడా పడా. నా చెల్లి, మీ హాస్టల్ లో జాయిన్ చేద్దాం వచ్చానండి. పేరు ఏంటి? చంద్రకళ. ఏనా పని? ఏం చేస్తా ఉంటది? నైట్ టైమా డే టైమా? నైట్ టైం లేచేస్తుంది. నైట్ టైం పడుకుంటే డే టైం కాలేజ్కి వెళ్తుంది అండి. అంతే కదా విషయం? ఇల్లే ఏం చదువుతా ఉంటది? బీటెక్ చదివిందండి, హాస్టల్ లో జాయిన్ చేద్దామని. నువ్వే తప్పించి మాట్లాడతా? మాట్లాడతా. ఎన్నా వెళ్ళిపోదాం. హాస్టల్ బాగుందండి. అప్పుడే వెళ్ళిపో. ఓకే. అప్పుడే నీ సెల్ జీన్ ప్యాంట్ కొడినా? నా చెల్లి జీన్ ప్యాంట్ వేస్తుంది. టీషర్ట్ కొడి? టీషర్ట్ వేస్తుంది. షూ ఇరుకునా? షూ వేస్తుంది. అప్పుడే తమ్మిదా ఇరుకు, చెల్లిదా ఇరుకుల. ఇక్కడ వాడా, నీ వాడా, ఇంకా నీ వాడా. నా చెల్లెదురా ఇదిదా రొంబదా ఆస్కార్ అవార్డు విన్నింగ్ కదా, ఎన్నా పనింగిరా నీ యాక్టింగ్. చెల్లె ఇంకా వాడా. హలో, ఇంకా పన్నెండురా చూడబాసి మెట్టాలి కొట్టదు. ఇంకా లేట్ కాస్ట్ లో విన్నారా పన్నెండు? అవిడ పావులే పడుతుంది. అందరూ పడుకున్నారు, ఇల్లు మ్యాట్ తెలుసుకొచ్చాం పదా. నాకు తెలిస్తే తెలిస్తే ఉంది, నాకు రన్నింగ్ వచ్చు. ఎంగా పని? ఎంగా పని? ఎంగా పని? నీ ఎంత వేసిద్దా? అరే నేను హ్యాపీగా మాట్లాడేస్తాను, త్వరగా మాట్లాడచ్చే. ఓకేనా? నువ్వు మాట్లాడక వెళ్తున్నావా? ఏంటి ఇక్కడ? నేను చూద్దాం అనిపించి వచ్చా. ఎన్న పని? పడుకో, నిద్రలో అలవాటే కదా. అలాగా నిద్రలో వేసేదే అలవాటు, నడిచేదే అలవాటు ఇల్ల. నాకు నడిచే అలవాటు ఉంది నిద్రలో. ఎంగ పోయిటరీంగ? ఎన్న పనిగిరా నీ? యారు? లేడీస్ హాస్టల్ వచ్చారా? యారు నీ? దొంగడా? దొంగ 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 యారికి దొంగ. నన్ను దొంగ దొంగడా దుప్పట్లు దేవుడా ఏంటి? నిన్న నీకు షూ తొడుక్కునే అలవాటునా? లేడీస్ హాస్టల్ లో షూస్ నాట అలవాటునా? ఎది తెలియమా? తెలియమా? ఇదే ఎక్స్ప్రెస్ దా కంట్రోల్ లేనప్పుడు ఎందుకు కూడా లేడీస్ హాస్టల్కి వరం?
కిడ్నాప్. షూర్? ఎస్. పక్కా? ఎస్. నువ్వు చేసుకో. ఏంట్రా ఇప్పుడు కలిసి ఇప్పుడు వెళ్ళిపోతానంటావు? నా లవర్ కిడ్నాప్ చేసావు అనుకో, హ్యాపీ తీసుకొచ్చి పెళ్లి చేసుకోవచ్చు దాన్ని. షూర్? 100%. పక్కా? పక్కా. పదా. నువ్వు బయట ఉండు, దాన్ని నేను చెప్పేసి క్లియర్ కిడ్నాప్ చేస్తాను, పెళ్లి చేసుకుందాం అని మొత్తం చెప్పేసి వచ్చేస్తాను. త్వరగా వచ్చారా? అరే సిస్టర్ ఎంత మాట్లాడదంట. అక్క రాఖీ కట్టించుకుందాం తెచ్చాం మిమ్మల్ని. యారక్క నాన్న వయసు 23, నీదా వయసు 31. రామ్ప్రసాద్ సుధీర్ అయితే ఏం చెప్పొచ్చు మీ గురించి. సూపర్ నువ్వేదో ఒక గెటప్ లో వస్తావు, నార్మల్ గా అయితే రావు. సరే వాటర్ అనగానే ఇంకా నువ్వే బ్యాలెన్స్ మిగిలావు, ఏం గెటప్ వస్తుందా అని చూస్తున్నా. కానీ గెటప్ లో రావడం అనేది అదిరిపోయింది. అసలు మలయాళం గెటప్ లో వాటర్ ఏంటి, అది ఉతికి పడేసావు ఇద్దరిని. సూపర్ సూపర్, చాలా బాగుంది.